నేను చూస్తుంటే నాకైతే కోట పూర్వకమైన నేను చదువుకున్న టైంలో నాకు ఇంత స్పెసిఫిక్స్ అయితే లేవండి. నాకు ఇంత పెద్ద ఆడిటోరియం సో లవ్లీ, చాలా బాగున్నాయి ఇవన్నీ పెడితే. యూ గైస్ మీరు ఇంకా లైఫ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తారు. దిస్ ఇస్ ద బెస్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ కాలేజ్ డేస్ నేను మళ్ళీ రావు. ఇది ఎంత ఎంజాయ్ చేయగలితే అంత ఎంజాయ్ చేయండి. ఫాల్ ఇన్ లవ్, ఫాల్ అవుట్ ఆఫ్ లవ్. ఏ తప్పే ఉంది దానికి మళ్ళీ రావాలి. ఎంజాయ్ చేయాలి, చదువుకోవాలి. పేరెంట్స్ చూపించే ప్రేమని మళ్ళీ మిస్ అవుతాయి మళ్ళీ ఈ టైంలో. ఆ టైంలో మనం వాళ్ళకి తోడుగా మనం నిలబడాలి. యూ స్టాండప్ ఫర్ యువర్ పేరెంట్స్, యూ స్టాండప్ ఫర్ యువర్ కంట్రీ, యూ స్టాండప్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ ఇవన్నీ పక్కన పెడితే మీరు ఎంత హ్యాపీగా ఉంటే మీ లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది. డోంట్ వర్క్ ఫర్ మనీ, వర్క్ ఫర్ హ్యాపీనెస్. క్రియేట్ యువర్ కెరియర్ ఇన్ సచ్ అ వే దట్ యు డోంట్ హావ్ టు వరీ. మీ కెరియర్ మీ చూసుకోవాలి. ఓకే, చాలా బోర్డు పెడుతున్నాను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక డైలాగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ ఇందాక చూసి. పవర్ స్టార్ గారు చెప్పండి. పవర్ స్టార్ కోరుకుంది ఒకటే, మీ ఇంటికి మీరు జవాన్ లా నిలబడతారా? మీ ఇంటి మీద కాదు, మీ దేశానికి కూడా నిలబడాలి. ఎలా నిలబడతారు? అదే లెక్క ఏ సినిమా డైలాగ్ కావాలి? నేను ఒక రెండు మూడు చెప్తాను మీకోసం. ఇంకా నేను నా కాలేజెస్ గుర్తుచేయగా నేను చెప్తాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. జవాన్ నుంచి నా ఫేవరెట్ డైలాగ్ దేశభక్తి అనేది కిరీటం. జవాన్ నుంచి నా ఫేవరెట్ డైలాగ్ అనేది దేశభక్తి అనేది కిరీటం కాదు, కృతజ్ఞత. నాకు కూడా ఇంత స్టూడెంట్స్ ఇంట్రాక్షన్ ఇంట్రాక్షన్. ఓకే, క్వశ్చన్ చదువుతారు కదా, మీరు టైం సార్. సో వెయిటింగ్ అనమాట వాళ్ళు. సో మీ స్పీచ్ అవ్వాలి కాబట్టి నేను లాస్ట్ లో మర్చిపోకు.